బీఆర్ఎస్ సీనియర్ నేతలు వారసులను పొలిటికల్ గ్రౌండ్లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు తప్పుకొని వారసులను ఎన్నికల బరిలోకి దింపడానికి కొందరు, తమతో పాటు తనయులను రంగంలోకి దింపేందుకు ఇంకొందరు అధినేత దగ్గర విజ్ఞప్తులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా ఇప్పటికే వారసులు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. కానీ కేసీఆర్ ఇటీవల చేసిన ఓ ప్రకటన ఆశావహ వారసులకు షాక్ ఇచ్చింది. ఇంతకీ వచ్చే ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతల వారసులు ఎవరు? అసలు కేసీఆర్ చేసిన ప్రకటన ఏది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ సరిచేసుకునే పనిలో పడ్డారు. అదే సమయంలో చాలా మంది సీనియర్లు వారసుల పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. రాజకీయంగా ప్రోత్సహిస్తూ నియోజకవర్గాల్లో యాక్టివ్ చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రుల వారసుల సందడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ ఇవ్వాలనే మధులోని మాటను అతను చూసి కేసీఆర్ ముందు పెడుతున్నారు. వారసులకు టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తున్న వారిలో వయోభార నేతలే ఎక్కువగా ఉన్నారు. వారితో పాటే ఇంకొందరు కూడా వారసులను ఎన్నికల బరిలో దింపాలని తలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో వారసులను ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో ఆ నేతల వారసులు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరికొందరు మాత్రం సోషల్ సర్వీస్ పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం సీనియర్ నాయకులు చేసే హడావుడితో గులాబీ పార్టీలో గుబులు పుడుతోంది. ప్రస్తుతం మెదక్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్రావు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే అక్కడ సోషల్ సర్వీస్ పేరుతో హడావుడి చేస్తున్నారు. గతంలో తండ్రితో కలిసి పనిచేసిన నేతలు క్యాడర్ను ఏకం చేసి ఎమ్మెల్యేకి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక స్టేషన్ ఘన్పూర్పై కడియం శ్రీహరి కూతురు కావ్య ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాంతో ఆ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 2గా చేరిపోయింది. 2 వర్గాల మధ్య పోరుతో రాజకీయం రసవత్రంగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులు కూడా భావిస్తున్నారు. ఇద్దరు పోటాపోటీ రాజకీయం చేస్తుండగా ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని గులాబీబాస్ దగ్గర లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సైతం ఆయన తప్పుకుని కుమారుణ్ణి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇటీవల కొడుకు చేత నియోజకవర్గంలో పాదయాత్ర చేయించినట్లు టాక్ నడుస్తోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా వారసుడు జయసింహను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో జయసింహ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి సైతం పోటీకి సై అంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడు తలసాని సాయి 2019లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేసేందుకు ప్రచారం ప్రారంభించారు. మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కొడుకు జగన్, జోగురామన్న కొడుకు మహేందర్, గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, ఎంపీ రాములు కొడుకు పోతుగంటి భరత్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యానందిత పోటీ చేసేందుకు ఉవ్వళ్లూరుతున్నారు. దానికి తగ్గట్టే బీఆర్ఎస్ సీనియర్ నేతలు అదను చూసి వారసుల ఆసక్తిని అధినేత చెవిలో పేస్తున్నారు. ఇటీవల బాన్సువాడ టూర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వైసరీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని, వారసులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ను కోరారు. కానీ ఆయన మాత్రం తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం పోచారం ఉండాల్సిందే, పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దాంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న పోచారం వారసులకు షాక్ ఇచ్చినట్టయింది. మొత్తంగా అధినేత మాటలతో వారసులకు టికెట్ ఇప్పించుకోవాలని యోచిస్తున్న బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పుడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి వారసుల టికెట్ల విషయంలో గులాబీబాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.